హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఆశ్చర్యకరమైన 20 ఫ్యాక్ట్స్ని చెప్పబోతున్నాను. జెల్లీ ఫిష్కు మెదడు ఎందుకు ఉండదు? గూగుల్ అనేది వెర్బా లేదా నౌనా? వానపాములు ఎలా రుచి చూస్తాయి? మనిషి వృషణాలు పిండితే ఏం జరుగుతుంది? చీమ మెదడులో ఎన్ని కణాలు ఉంటాయి? ఇలాంటివి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని విన్న తర్వాత మీరు వావ్ అని అంటారు. ఇంకా లేట్ ఎందుకు? ఫ్యాక్ట్స్లోకి వెళ్ళిపోదాం. మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు మణికంఠ తెలుగు వ్లాగర్. జెల్లీ ఫిషులకు మెదళ్ళు ఉండవు, అయినప్పటికీ అవి చీకటిలో కాంతిని విరజిల్లుతాయి. అంతేకాదు, జెల్లీ ఫిషులు సెన్స్ కదలికను కూడా తెలియజేస్తాయి. ఒక చీమ మెదడులో 250,000 మెదడు కణాలు ఉంటాయి. కానీ మానవ మెదడు 10,000,000,000 మెదడు కణాలతో నిర్మితమై ఉంటుంది. దీన్ని బట్టి మనం 40,000 చీమల గుంపులను సమిష్టిగా తీసుకుంటే అది ఒక మనిషి మెదడుకు సమానంగా ఉంటుంది. మనకు ఎవరైనా చెక్కల గింతలు పెడితే నవ్వుతాం కదా, కానీ మీకు మీరే చెక్కల గింతలు పెట్టుకోవడం సాధ్యం కాదు. మీరే చెక్కల గింతలు పెట్టుకున్నా నవ్వు రాదు, ఎందుకంటే మెదడులోని ఒక భాగమైన సెరెబెల్లమ్ మీరే చెక్కల గింతలు పెట్టుకోబోతున్నారని మిగతా మెదడుకు హెచ్చరిస్తుంది. మీ మెదడుకు ఈ విషయం తెలుసు కాబట్టి మీకు నవ్వు రాదు. మీకు కొత్తగా పెళ్లి జరిగితే ఆల్కహాల్ అలవాటు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా లిమిట్లో అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే ఆల్కహాల్ పురుషుల్లో సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తుంది, కానీ మహిళల్లో మాత్రం ఈ స్థాయి అనేది పెరుగుతుందంట. విశ్వంలో ఇప్పటి వరకు చూసిన అత్యంత శక్తివంతమైన పేలుళ్ళు గామా రే పేలుళ్ళు. అవి మన సూర్యుడి కంటే 1,000,000,000,000 రెట్లు ప్రకాశవంతంగా ఉంటాయి. ఒక కోడి తన జీవితకాలంలో ఉత్పత్తి చేసే వ్యర్థాలతో 100 వాట్ల బల్బును 5 గంటల పాటు వెలగడానికి తగినంత విద్యుత్ సరఫరా చేయగలవు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు చూస్తే ఎక్కువ శాతం లిడ్ పెన్సిల్స్ని వాడుతున్నారు. ఈ లిడ్ పెన్సిల్స్ని కార్బన్తో తయారు చేస్తారు. ఒకవేళ మన మానవ శరీరంలో ఉండే కార్బన్ మొత్తం ఉపయోగిస్తే కనీసం 9,000 లిడ్ పెన్సిల్స్ని నింపడానికి సరిపోతుంది. మనిషి వృషణాలలో ఎడ్రిలిన్ అనేది ఉంటుంది. మనిషి యొక్క వృషణాలను పిండి వేయటం వల్ల అతడు చనిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే వృషణాలలో ఎడ్రిలిన్ శాతం ఎక్కువగా విడుదల చేయడం వల్ల. 90% పైగా మానసిక వ్యాధులు అనేవి అతిగా ఆలోచించడం యొక్క ఒత్తిడితో కూడిన చర్య వల్ల సంభవిస్తాయి. అందుకే మనం అతిగా ఆలోచించి ఒత్తిడికి గురి అవ్వకుండా కాంప్లికేటెడ్ ఆలోచనలు తగ్గించి మన మైండ్ను ఎప్పటికప్పుడు ఫ్రీగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మనం పీల్చే ఆక్సిజన్ మొత్తం అనేది మన చుట్టుపక్కల చెట్ల నుండి వస్తుంది అంటే మీరు పప్పులో కాలు వేసినట్టే, ఎందుకంటే మనం పీల్చే ఆక్సిజన్లో 70% సముద్రాల నుండి వస్తుంది. మన మానవ శరీరంలో రక్త కణాలు ఉంటాయి, అవి మన బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అంటే మన శరీరం యొక్క పూర్తి సర్క్యూట్ కంప్లీట్ చేయడానికి ఒక వ్యక్తి రక్త కణానికి 60 సెకండ్స్ పడుతుంది. మనలో చాలామంది మద్యం తాగడం వల్ల బాడీ టెంపరేచర్ పెరుగుతుందని అపోహపడతారు, కానీ నిజానికి ఆల్కహాల్ అనేది మన బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది. కీబోర్డు యొక్క ఒక వరుసను మాత్రమే అక్షరాలను ఉపయోగించి తయారు చేయగల పొడవైన పదాలలో టైప్ రైటర్ అనేది ఒకటి. గూగుల్ అనే పదం నౌన్ అంటే పేరు అని మీరు అనుకుంటే అది తప్పే, ఎందుకంటే జూన్ 2006 ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో గూగుల్ని వెర్బ్ అంటే క్రియగా చేర్చబడింది. ఫేస్బుక్ వచ్చిన కొత్తలో లైక్ బటన్ను మొదటిలో అద్భుతం అంటే ఆసమ్ అని పెట్టారు, ప్రజలు కూడా అలాగే పిలిచేవారు. పుట్టినప్పటి నుంచి మన కళ్ళు ఎప్పుడూ ఒకే సైజులో ఉంటాయి, అంటే పుట్టిన దగ్గర నుండి పెరగవు. కానీ మన ముక్కు మరియు చెవులు పెరగడం ఎప్పుడూ ఆగవు, అవి మనకు తెలియకుండా చిన్నగా పెరుగుతూనే ఉంటాయి.
మన శరీరంలో రక్త సరఫరా లేని ఏకైక భాగం ఏమైనా ఉంది అంటే అది కంటి యొక్క కార్నియా మాత్రమే. కంటి కార్నియా అనేది గాలి నుండి నేరుగా ఆక్సిజన్ను తీసుకుంటుంది. చిన్నపిల్లలు ఎక్కువగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాటికి సమాధానం చెప్పలేక కోపం కూడా వస్తుంది. యావరేజ్గా చూసుకుంటే 4 ఏళ్ల వయసు పిల్లలు రోజుకి 400కు పైగానే ప్రశ్నలు అడుగుతారు అంట. మన ఇంట్లో మన మధ్య తిరిగే బొద్దింకకు తన తల కత్తిరించినా విరిగినా ఊడిపోయిన తర్వాత కూడా 1 వారం పైగా జీవించవచ్చు. చివరికి అదే ఆహారం తినడానికి నోరు లేక కేవలం ఆకలితోనే మరణిస్తుంది. వానపాములు దాని యొక్క మొత్తం శరీరంతో వేటినైనా రుచి చూస్తుంది. ఎందుకంటే వానపాములు యొక్క శరీరం మీద టేస్ట్ రిసెప్టర్స్ అనేవి బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వాయిస్ డిస్టర్బ్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.